వీణ గురించి మీ మాటల్లో చెప్పండి. వీణ పూర్వం నిలబెట్టి వాయించేవారు, పురుషులు మాత్రమే వాయించేవారు. స్త్రీలు వాయించడం ప్రారంభమైన తర్వాత వీణ ఇలా హారిజాంటల్గా మారింది. శృతిలేని పాట మతిలేని మాట అంటారు. అందుకని ఏ పాట అయినా సరే శృతిలోనే ఉండాలి. ఏ వీణ అయితే మధురంగా వినిపించిందో అది శృతిలో ఉంది అనే అర్థం అన్నమాట. స స పామ గ మరి గ స స సాని స ధని స. ఏది నాకు ఇష్టంగా నేర్చుకుంటేనే సంగీతం వచ్చేది. మాయమాళగోళ అంటే అదొక పిండి పిండి వంట అనుకుని నేర్చుకోవాలి మాయమాళగోళ. అంతేగాని అవి సరళి స్వరాలని నేర్చుకోకూడదు. సరస్వదేవి వీణ పనస చెక్కతోటి చేసి అది సరస్వదేవిగా భావించి మనం వాయించినా వాయించకపోయినా వీణని ఉదయమే లేచి నమస్కారం చేసుకోవాలి.